వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచితే పోలవరం నిధులు విడుదలవుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ముంపు మండలాల్లో చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి పనితీరుకు ప్రజలు జీరో మార్కులు అవసరమైతే నెగటివ్ మార్కులు వేస్తారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరం కట్టలేని ముంపు ప్రజలకు పునరావాసం కల్పించలేని సీఎం జగన్ చెబుతున్నారని కానీ ప్రజలను మాత్రం ఓట్లేయమని అడుగుతున్నారని విమర్శించారు. రేషన్ పేరుతో సీఎం ప్రజలను తెలివిగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మించలేదని అంటే గోదావరి చరిత్ర తెలియని వాళ్ళు మీరంతా మంత్రులు అయిపోయారు, ముఖ్యమంత్రి అయిపోయారు, అందుకే మనకి ఇన్ని సమస్యలు వచ్చాయి. అందుకే ఎన్నికల ముందు వచ్చి అందరికి ముద్దులు పెట్టి తల నిమిరి మీ అందరికి చెప్పేశాడు. ఏం చెప్పాడు? అన్ని ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చేస్తా అన్నాడా? స్వర్గాన్ని చూపించాడా? ఇప్పుడేం చేశాడు? మీకు నరకంలో దోహేశాడా? లేదా మిమ్మల్ని అందరినీ గోదావరి బురదలో పడేశాడు, అవునా కాదా? నేనైతే ఉన్నంతగా ఫోనం చేసుకొని అమరావతిలో బయలుదేరి కుక్కునూరుకి వెళ్ళి అక్కడ వేలేరుపాడుకి వెళ్ళి ఆ గుంతల రోడ్డు ముఖ్యమంత్రి పెట్టిన గుంతలన్నీ దిగడం ఎక్కడం దిగడం ఎక్కడం తిరిగి రాత్రంతా నడువు నొప్పి అయినా కూడా వచ్చా. మళ్ళా మార్నింగ్ ఎందుకు వచ్చారనుకుంటున్నారు? మీకోసం వచ్చా. నా ఆరోగ్యం పర్వాలా, నాకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను చూడకపోతే నేను మనిషినే కాదు. నేను సమాజం పట్ల నాకు ఎలాంటి బాధ్యత ఉండదు. ఇక్కడికి ఏం చేశారు తెలుసా? చూసారా కోడి కత్తి కమల్ హాసన్ యాక్షన్ మొదలు పెట్టాడు లేదా? మళ్ళా పిల్లల్ని ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు. పెట్టాడా? ఆడబిడ్డ నన్ను తల మీద చేయి పెట్టి నిమురుతున్నాడు. మళ్ళా అంటే నేను ట్రాక్టర్ ఎక్కాను, ఆయన ట్రాక్టర్ ఎక్కుతున్నాడు. అంటే నేనేమంటున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే, తమ్ముళ్ళు డ్రామాలు ఆడేవాళ్ళని నమ్మకూడదు. బాబాయిని చంపి నా మీద పెట్టాడు, మళ్ళా రేపు ఎవరన్నా చంపి మళ్ళా మన మీద కూడా పెట్టాడు. రహస్యంగా పంపించాడు కదయ్యా, ఇంటింటి పంపించాడు కదా, పంపించాడా? నాలుగు టమోటా పంపించాడు, నాలుగు బంగాళాదుంపలు పంపించాడు, నాలుగు ఉల్లిపాయలు పంపించాడు, అది కూడా చెడిపోయినట్టు కూడా పంపించాడు, కుళ్ళిపోయినట్టు పంపించాడు, అవునా? పంపించాడా లేదా? మరి ముఖ్యమంత్రి బాధ్యత అయిపోయిందా లేదా? ఎంతమందికి? అందరికీ 2000, ఒకరుంటే 1000, అవునా కాదా? 5 మంది ఉంటే కూడా ఎంత? 2000. ముఖ్యమంత్రి తెలివైనోడా, మీరు తెలివైనోళ్ళ? ఒకరుంటే 1000, 5 ఉంటే కూడా 2000. ముఖ్యమంత్రి ఎంత తెలివైనోడా? అంటే మనం మాత్రం తెలియలేనోళ్ళం. ఏమంతా మీరంతా కూడా ఈయనకి 100కి 100 మార్కులు వేస్తారంటే పెయిడ్ బ్యాచ్ అంతా 100కి 200 మార్కులు వేస్తావు అంటున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి నువ్వు వారికి 100కి 100 వేస్తారు, కానీ నీకు మాత్రం 0 మార్కులు, వీలైతే నెగటివ్ మార్కులు నీకు. 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి, కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరే చేత కాకుండా కట్టలేకపోయారు. వాళ్ళు మొన్నే చెప్పారు, పోలవరం పూర్తి చేయడానికి ఒక వ్యూహం లేదు, ముందు చూపు లేదు, డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, అలాంటి దగాకోరు ప్రభుత్వం ఉంది కాబట్టి మేమేం చేయలేకపోయామని కేంద్రం స్పష్టంగా కేంద్ర పార్లమెంట్ లో చెప్పారు. అందుకే అడుగుతున్నాం, మీరు 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి, మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి. ఎందుకు పోలవరం పూర్తి కాదో నేను చూస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.